Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. మూడు రాజధానులపై కొత్త డెడ్ లైన్, జగన్ దూకుడు, వెంటాడుతున్న విపక్షం. ఏపీలో మూడు రాజధానుల ఏర్పాటు ప్రక్రియకు ఈ నెలలోనే తొలి అడుగులు పడబోతోందా? అందుకు సీఎం జగన్ ఆగస్టు 16 ముహూర్తం ఫిక్స్ చేసేశారా? రాజధానుల గెజిట్లపై హైకోర్టు ఇచ్చిన స్టేటస్ కో ఉత్తర్వులను సుప్రీంకోర్టులో హడావిడిగా సవాల్ చేయడం వెనుక ఉద్దేశం ఇదేనా అంటే అవుననే సమాధానం ప్రభుత్వ వర్గాల నుంచి వస్తోంది. అన్నీ అనుకున్నట్లు జరిగితే ఈ నెలాఖరులోగా మూడు రాజధానుల ప్రక్రియ పట్టాలు ఎక్కుతుందని అంచనా వేస్తున్నారు. ఏపీలో మూడు రాజధానుల ఏర్పాటు ప్రక్రియలో ఇప్పుడు అందరి చూపు న్యాయస్థానాలపైకే మళ్లింది. రాజధానుల ఏర్పాటుకు అవసరమైన శాసన ప్రక్రియ ముగియడంతో ఇప్పుడు ప్రభుత్వంతో పాటు అమరావతి రైతులు, టీడీపీ కూడా కోర్టు తీర్పుల కోసం ఎదురు చూడాల్సిన పరిస్థితి. ఒక హైకోర్టులోనే ఇప్పుడు రాజధానికి సంబంధించి దాదాపు 40 పిటిషన్లు దాఖలై ఉన్నాయి. ఇవి కాకుండా తాజాగా గవర్నర్ ఆమోదం పొందిన బిల్లులపై మరో పిటిషన్, దీనికి అదనం. ఈ పిటిషన్లపై తదుపరి విచారణ 14 వాయిదా పడింది. దీంతో ఆ రోజు ఏం జరగబోతుందనే ఆసక్తి పెరుగుతోంది. అదే సమయంలో సుప్రీంకోర్టులో ప్రభుత్వం వేసిన ఏపీలో అసెంబ్లీ గవర్నర్ ఆమోదం తర్వాత గెజిట్ నోటిఫికేషన్ కూడా వెలువడిన రాజధాని బిల్లులపై దాఖలైన పిటిషన్ విచారించిన హైకోర్టు 14 వరకు స్టేటస్ కో విధించింది. ఆలోపు దీనిపై స్టే ఇవ్వాలని కోరుతూ రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఈ పిటిషన్పై విచారణ జరుగుతుందని భావిస్తూ ఉండగా ఇందులో ఏదైనా కీలక ఆదేశం వెలువడుతుందన్న అనుమానంతో రాజధాని రైతులు సుప్రీంలో కేవియట్ పిటిషన్ దాఖలు చేశారు. దీంతో సుప్రీంకోర్టులోను రాజధాని బిల్లుల వ్యవహారం తీవ్ర ఉత్కంఠ రేపుతోంది. ఏపీలో మూడు రాజధానుల బిల్లులకు గవర్నర్ ఆమోదముద్ర పడగానే వేగంగా పావులు కదుపుతున్న ప్రభుత్వానికి హైకోర్టు ఉత్తర్వులు చికాకు కలిగిస్తున్నాయి. అయితే ఉన్నంతలో ఊరటగా హైకోర్టు స్టే విధించకుండా స్టేటస్ కో విధించి కౌంటర్లు దాఖలు చేయాలని కోరడం మాత్రం ప్రభుత్వానికి సానుకూల అంశంగానే చెప్పవచ్చు. 14 జరిగే విచారణలో ప్రభుత్వం కౌంటర్ దాఖలు చేయడం, వీటిపై విచారణ జరిపి హైకోర్టు ఓ కీలక నిర్ణయం వెలువరించడం ఖాయమనే అంచనాలు ఉన్నాయి. అయితే రాజధాని రైతులు దాఖలు చేసిన పిటిషన్లపైన అదే రోజు విచారణ జరగనుండడంతో 14 ఇప్పుడు జడ్జిమెంట్ డేగా మారిపోయింది. అటు రాజధాని వ్యవహారంపై ప్రభుత్వ దూకుడుతో అమరావతి రైతులతో పాటు టీడీపీ నేతలు కూడా అప్రమత్తమయ్యారు. సుప్రీంకోర్టులో కేవియట్ పిటిషన్ దాఖలు చేసిన రైతులు హైకోర్టుకు అవసరమైన సమాచారాన్ని సేకరించే పనిలో నిమగ్నమయ్యారు. వీరికి టీడీపీ నుంచి అవసరమైన తోడ్పాటు అందుతుండడంతో ప్రభుత్వానికి తలనొప్పులు తప్పడం లేదు. ఈ మొత్తం వ్యవహారంలో అకౌంటెంట్ జనరల్ పాత్ర కూడా కీలకంగా మారడంతో ఆయన్ను ప్రతివాదిగా చేర్చాలని మరో పిటిషన్ను కూడా హైకోర్టు ఆమోదించనుంది. ఆ తర్వాత ఆయన అమరావతిలో రాజధాని పేరుతో పెట్టిన ఖర్చు లెక్కలు ఖరారు చేస్తారు. వీటి ఆధారంగా 14 హైకోర్టు తీర్పిచ్చే అవకాశాలు ఉన్నాయి.